హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019 ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎట్లా చూసుకోవాలనేది చూద్దాము. సో మీకు అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయితేనే మీకు అడ్మిట్ కార్డ్ అని వస్తుంది, మీరు ఎగ్జామ్ రాయడానికి కుదురుతుందన్నమాట. అలాగే ఎగ్జామ్ అనేది 2nd నుంచే స్టార్ట్ అవబోతుంది, ఎందుకంటే కొన్ని రీజియన్స్లో అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఎప్పుడైతే మన రీజియన్కి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారో అప్పుడు నేను మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తాను, ఓకేనా? అలాగే ఇంగ్లీష్ రిలేటెడ్ అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ సెక్షన్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేస్తాను కొన్ని, వాటిని కూడా చూడండి. అలాగే ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలాగా, ఇంప్రూవ్మెంట్ ఎలాగా, అసలు ఆ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేవి ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. అలాగే ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికి ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లికేషన్ స్టేటస్ అనేది చూద్దాము. సో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఎస్ఎస్సి ఎస్సీఆర్ GOV.in అని వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటీఎస్ ఎగ్జామ్ 2019 నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ లింక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డైరెక్ట్గా మీరు అక్కడ క్లిక్ చేసేస్తే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి ఉంటుంది, అక్కడ కూడా మీకు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్స్ వాళ్ళకు మాత్రమే. మీరు ఏ రీజియన్లో పెడితే ఆ రీజియన్లోనే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. సో చాలామంది నాది ఓపెన్ అవ్వట్లేదు, నా డీటెయిల్స్ కరెక్ట్గా లేవు అని అంటూ ఉంటారు, కాబట్టి మీరు ఏ రీజియన్లో అప్లై చేసుకుంటే ఆ రీజియన్లోనే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డు వచ్చేది దీని మీదే. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ నేమ్ మీరు అప్లికేషన్లో ఎలా ఎంటర్ చేశారో అలా ఎంటర్ చేయండి. అలాగే క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్, సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, రోల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటాయి. అండ్ మీ అప్లికేషన్స్ యాక్సెప్టెడా రిజెక్టెడా అని ఉంటుంది. సో యాక్సెప్ట్ అయితే కనుక మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది, రిజెక్ట్ అయితే కనుక మీరు ఇప్పుడు ఇంకేం చేయలేరు అన్నమాట, జస్ట్ మీరు ఇంకా ఎగ్జామ్ని అటెండ్ అవ్వలేరు, ఓకేనా? సో యాక్సెప్ట్ అయితే కనుక మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది, ఓకే? నెక్స్ట్, లేదు మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి మీకు గుర్తుంది అని అనుకుంటే ఇక్కడ మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేటు, మంత్, ఇయర్ మీ ఎలా అయితే ఉందో అలాగే మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఖచ్చితంగా 2nd నుంచే ఎగ్జామ్ కాబట్టి మీరు స్పీడప్ చేయండి. అలాగే నెక్స్ట్ లాస్ట్ మినిట్ టిప్స్, సో ఈ 10 డేస్లో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో ప్రీవియస్గా ఆల్రెడీ 10 డేస్లో ఏ టాపిక్ కవర్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది చెప్పాను కదా. సో ఎగ్జామ్లో మీరు ఎట్లా ఉండాలి, ఎగ్జామ్లో ఏ సెక్షన్ ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాలి, ఏ సెక్షన్కి ఎంత టైం అలాట్ చేయాలి, అండ్ సెక్షన్ వైజ్గా ఏ టాపిక్స్ మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి, సో ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఎగ్జామినేషన్ హాల్లో ఫాలో అవ్వాలి అనే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అలాగే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, సో ఆన్లైన్ ఎగ్జామ్ మీరు ఎట్లా అటెంప్ట్ చేయాలి అనేది కూడా ఆ తర్వాత వీడియోలో వస్తాయి. సో నెక్స్ట్ ఇంకా 2 వీడియోస్ వస్తాయి, ఆల్రెడీ చేసేసాను, జస్ట్ అప్లోడ్ చేయాలి. సో ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఏ సెక్షన్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఆ నెగిటివ్ మార్కింగ్ వల్ల మనకు వచ్చే లాభ నష్టాలు ఏంటి కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. ఆ తర్వాత వీడియోలో మీరు ఆన్లైన్ ఎగ్జామ్లో ఎట్లా అటెంప్ట్ చేయాలి, రివ్యూ అంటే ఏంటి, మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్ ఏ కలర్లో ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎలా ఆన్సర్ చేయాలి, సో ఇట్లాంటి డీటెయిల్స్ అని ఆ తర్వాత వీడియోలో వస్తాయి, ఓకేనా? సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.